కడప జిల్లా మైదుకూరు మండలం దువ్వూరు పట్టణంలో ప్రమాదవశాత్తు ఓ పాడుబడ్డ బావిలో వృద్ధురాలు పడిపోయింది. పోలీసుల కథనం ప్రకారం బుధవారం మధ్యాహ్నం దువ్వూరు పట్టణంలోని ఇంద్రమ్మ కాలనీకి చెందిన వృద్ధురాలు వెంకటమ్మ దారిన వెళ్తూ ప్రమాదవశాత్తు కాలనీలో ఏటవాలుగా ఉన్న 30 అడుగుల పురాతన బావిలో జారి పడిపోయింది. గమనించిన ఓ మేకల కాపరి ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన ఎస్ఐ కుళ్ళాయప్ప, కానిస్టేబుల్ బాబా ఫక్రుద్దీన్, సిపిఓ ఉదయ్లు తాడు సాయంతో బావిలోకి దిగి వృద్ధురాలిని తాళ సాయంతో మోసుకొని బయటకు తీసుకొచ్చారు. వృద్ధురాలి మనవుడు కిరణ్, వృద్ధురాలి కోడలు ఎస్ఐ కుళ్ళాయప్పకు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. పోలీస్ శాఖ చేసిన సాయాన్ని జీవితాంతం మరవలేమని, పోలీస్ శాఖకు రుణపడి ఉంటామని ధన్యవాదాలు తెలిపారు. గంప కట్టద్దు మరి. గ్రిప్ దొరుకుతుందా? ఈతాన్ని పట్టుకోండి సార్. గ్రిప్ దొరకలేదు సార్. ఈతాన్ని పట్టుకోండి సార్. ముడేసే పట్టుకో. ఈ తాను పట్టుకోండి సార్, మీరు గ్రిప్ దొరుకుతుంది. ఏ బాబు, మట్టి పడుతుంది, జాడుతున్నాం, ఎత్తు పట్టుకుంటావా? భుజం పట్టుకొని ఒక చెత్త భుజం ఉంది కదా, చెప్తా.